ఇప్పుడు యోగానంద భారతి స్వామివారు మీ గురుగారిని మీరు మొట్టమొదటగా ఎలా కలిశారు? వారి గురించి మీకు ఎప్పుడు తెలిసింది? నేను మా గురువుగారి గురించి చెప్పాలంటే చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది. కాశీకి వచ్చిన తర్వాత కాశీలో ఒక నెల ఉన్నాయి అఘోరీల దగ్గర. అలాగయ్యి 8 నెలలు అక్కడే జర్నీ చేశాను. నేను 8 నెలలు అవన్నీ తిరుక్కొని షిరిడి వచ్చి, షిరిడి నుండి మళ్ళీ శ్రీశైలం వచ్చి, శ్రీశైలం నుండి ట్రైన్లో వచ్చేటప్పుడు గురువుగారి గురించి చెప్పారు వేరే వాళ్ళు. ఇలా హఠయోగము విజయనగరం దగ్గర మహనీయుడు ఉన్నాడు, మన తెలుగు అతనే, బాగా చెప్తాడు అన్నారు. సరే అని నేను కర్ణాటకకు వెళ్ళా. ట్రైన్లో వెళ్ళి ఫోన్ చేశా, గురువుగారి నెంబర్ అంతా తెప్పించుకొని వాళ్ళతో ఫోన్ చేసి అడిగా, ఏం కావాలయనా అన్నాడు. గురువుగారు కుండలిని యోగం నేర్చుకోవాలని తిరగడానికి తిరిగిన అన్నీ చూసి సాలైపోయింది, విసుగు పుట్టింది. మీ నెంబర్ ఇచ్చినారు, మీరు చెప్తారని. కుండలిని యోగం గురించి చెప్తేనే వస్తా, వేరే గురించి అయితే రాను, ఎందుకంటే ఇని సాలైపోయింది, ఇంక వేరే విద్య నాకు వద్దు అనుకున్నాను, అది నేర్పిస్తే వస్తానన్నాడు. ఎప్పుడన్నా రానైనా చెప్తానని నా లక్క అది. అది పొద్దున్నే అలాగే వెళ్ళిపోయినా, మళ్ళీ నైట్ వచ్చేసిన ఫోన్ చేసిన పొద్దున్నే ఇంకా రమ్మన్నాడు కదా నేను పొద్దున్నే వచ్చేసిన. వచ్చేతలకే గురువుగారు ఆడ కొలను ఉంది కదా అందులో స్నానం చేయమన్నాడు. చేసా సాయంత్రము 5 గంటలు 4 గంటలు ప్రశాంతికి వచ్చా, బెంగళూరు టు భువనేశ్వర్ ప్రశాంతికి వచ్చా. స్నానం చేసా, మళ్ళీ రామానంద స్వామి ఉంది కదా విగ్రహం, అక్కడికి పిలుచుకుపోయి ఫస్ట్ శివపంచాక్షరి పుడిచేవులో మంత్రోపదేశం ఇచ్చాడు. అటు వచ్చిన తర్వాత గీతామందిరంలో క్రియలు చెప్పాడు. ఆ రోజు ఉన్నాను. మళ్ళీ మరుసటి రోజు ఈ బంధాల గురించి చెప్పాడు, సాధన చేస్తున్నాను, కుండలిని యాక్టివేట్ అయ్యింది నా 2వ రోజుకే అక్కడే గురువుగారి దగ్గర. చాలామంది ఉన్నారు, వాళ్ళందరూ కూడాను గురువుగారు ఇంతవరకు ఇలా లేదు, ఇతను బెంగళూరు నుండి వచ్చాడు, ఏమైపోతుందేమో, మళ్ళీ మనకు చెడ్డ పేరు వస్తుందంటే గురువుగారికి తెలుసు కాబట్టి ఏం లేదులే అన్నాడు. అలాగే తర్వాత ఏమైపోయింది తెలుదు, తిరిగి తిరిగి ఎగిరి ఎగిరి ఏమేమి అయిపోయింది. మళ్ళీ పెరుగు తెచ్చి తల మీద అంతా తిక్కి మళ్ళీ పెరుగు తాపించి, అయినా నాకు జ్ఞాపకం లేదు. పైన గురువుగారి దగ్గర పండుకుంటాడు నేను, పైకి ఎత్తపోయి ఆడ పండేశారు. ఎప్పుడొచ్చిందో మళ్ళీ చూస్తే, ఏ గురువుగారు నేను కింద ఉన్నాను కదా, ఎవరు ఎత్తకచ్చరీటికి అన్ని. గురువుగారు చీర వేసుకొని ఇలా కూర్చున్నాను నా దగ్గర. అప్పుడు చెప్పాడు, నాయన ఇలా జరిగింది, నీకు కారణ జన్మలోనైనా నీకు త్వరగా ఇదయ్యింది అని. అప్పుడు నాకు ఇంకా కొన్ని క్రియలన్నీ గురువుగారు చెప్పాడు. కేసరి గురించి, కేసరి సాధన చేయనయ్యా నువ్వు, దాని నుంచి చాలా ఇది ఉంటుంది, అవన్నీ చెప్పాడు. తర్వాత జలప్లావని ఎలా నీటి మెత్తి అలాలి, భూసమాధి అది కూడాను 45 నిమిషాలు చేశాను, భూమిలో బుడిచిపెట్టిండేది పూర్తి. తర్వాత ఇంక గురువుగారు ఇంకా అన్నీ నీకు వచ్చేస్తాయి నాయన, చెప్పాల్సింది ఏం లేదు, పూర్వంలోటివన్నీ జ్ఞాపకం వచ్చేస్తున్నాయి ఇప్పుడు, ఉరికి ఇలా చూపిస్తే చాలు ఇంకన్నీ వచ్చేస్తున్నాయి, ఇంకా వెళ్ళు, వెళ్ళి అందరికీ మన విద్యను అందరికీ చెయ్యాలి. అప్పుడు కూడా నేను వద్దు గురువుగారు, ఇంకా నేను విద్యార్థిని నేర్చుకునేక ఉన్నాను, నేను చెప్పే అంత హోదా నాకు రాలేదు. అప్పటికి నాకు ఒక ఇద్దరు ఉంటే మాట్లాడేది తెలియదు, ఒక ఇద్దరు ఉన్నారనుకో భయం, ఏం మాట్లాడాలో తెలియదు, వాళ్ళు ఏమడుగుతారో నేనేం చెప్పాలో తెలియదు అనమాట. ఎందుకంటే తెలియనప్పుడు ఇంక తెలియదు కదా అన్నాను. లైరా అన్నీ ఉన్నాయి నీకు, ఆంజనేయ స్వామి గురించి ఆంజనేయ స్వామికి తెలియదు, ఎవరన్నా పొగిడితేనే ఆయనకు వచ్చేది, అలాగ అన్నీ నీకు ఉన్నాయి, నువ్వు వెళ్ళు ఫస్ట్, నీకు ఏం కావాలో అన్నీ వస్తాయి పో, ఎవరు ఎన్ని అడిగినా నీకు చెప్పేది వస్తుంది, అన్నీ వస్తుంది అని చెప్తున్నాను కదా. అది ఆ ఏ టైంలో అన్నాడో గురువుగారు, ఇంకా ఆపద్దుట్టు నుంచి నేను ఎనికి చూసుకోలేదు. అలాగే ఆశ్రమము రెడీ అయిపోతుంది, అక్కడ ఆంజనేయ స్వామిని శివలింగము నాగదేవతలు ప్రతిష్ట చేశాము, విద్య నేర్పిస్తున్నాము, 1 రూపాయి ఎవరిని అడగలేదు, అయినా డబ్బులు అయితే దాంట్లోకి ఏం కావాలో అది వస్తుంది, అది ఎలా జరుగుతుందో ఒక మాట అన్నాడు. అది ఇప్పటికీ నాకు జ్ఞాపకం, మా గురువుగారు అయినా డబ్బు గురించి మనం పోకూడదు, మన దగ్గరికే డబ్బు రావాలి. అమ్మని అడుగు, అందరినీ అడగద్దు, కుండల్ని అమ్మని అడుగు, ఎందుకు ఇది మనం 10 మందికి ఉపయోగపడేక అడుగుతున్నాం, మన సొంతానికి అడగల. ఆయమ్మని అడుగు, ఆయమ్మ ఇస్తుంది, ఇంకొకరిని ఏమి అడగద్దు, ఇలాగే చెప్పాడు అలాగే చేస్తున్నా, అలాగే వస్తుంది, అదే అలాగే పోతుంది. అంతేకాని
ఇంకా నా భార్య బిడ్డలు అంటావో నా కొడుకు ఏదో సంపాదించుకొని వాళ్ళ అమ్మని సాక్కుంటున్నాడు. నేనైతే ఇక్కడే 10 మంది కోసము ఇలాగే గురువుగారి పేరు ఇంకా చాలామందికి తెలపాలి అనే ఒక సంకల్పంతోనే ఈ రంగంలోకి వచ్చాను నేను. ఇది నా కుండలిని యోగ విద్య గురించి ఉన్న విషయాలు ఇవి. దీంట్లో సహజంగా ఫస్ట్ సహజ ప్రాణాయామం స్టార్ట్ చేసుకోవాలి. ఎందుకంటే నాడీ మండలం శుద్ధి జరగంది కుండలిని యాక్టివేట్ కాదు. చాలామంది చెప్తారు శక్తిపాతం ఇస్తాము, శక్తిపాతాన్ని నమ్మిన వాళ్ళు శక్తిపాతం కథ దేవుడు ఎరుగు వాళ్ళే వెళ్ళిపోతారు. కాబట్టి శక్తిపాతం అనే దాన్ని నమ్మద్దండి. ఎందుకంటే మన సనాతన ధర్మము గొప్పది. మన భారతీయ ఋషులు వాళ్ళల్లో ఉండే శక్తిని వాళ్ళకు తెలిపి దాన్నే నువ్వు చేసుకో జీవితం అంతా ఉంటుంది అన్నారు. కానీ శక్తిపాతం ఎవరికి ఇచ్చినలా ఇచ్చింటే ఇప్పుడు వాల్మీకి మహాముని అతను అంతకుముందు ఏమో పేరు పుట్ట పెరిగింది కాబట్టి వాల్మీకి అని అన్నారు. మరి అతను నారద మహర్షి అతనికి తారక మంత్రం చెప్పాడు రామ అని కదా. మరి నారద మహామహర్షికి తెలియదా శక్తిపాతం ఇవ్వాలని? పుట్ట పెరిగే వరకు ఎంత తపస్సు చేయమన్నాడు? వీరబ్రహ్మేంద్ర స్వామి సిద్ధయిన 12 సంవత్సరాలు పెట్టుకున్నాడు. ఎందుకు పెట్టుకున్నాడు? శక్తిపాతం ఇచ్చి పంపించేయచ్చుగా. మరి వాళ్ళకి తెలియదా? ఇప్పుడు ఉండే వాళ్ళకి తెలుసా శక్తిపాతం బాగా? అంటే వాళ్ళకంటే వీళ్ళు ముందు అన్నీ నేర్చుకున్నారనమాట. భగవద్గీత కృష్ణ పరమాత్ముడు 18 అధ్యాయాలు 700 శ్లోకాలు ఎందుకు చెప్పాడు అర్జునునికి యుద్ధం చేయనంటే? ఏదో శక్తిపాతం ఇచ్చే శక్తి వచ్చేది నేసే అనొచ్చు కదా. అంతకు రామాను అంతమంది ఎందుకు తెచ్చిపోయా? 2 రోజులు ఎందుకు ఇబ్బంది? శ్రీరామచంద్రుడిని వశిష్ఠ మహాముని వాళ్ళ కులగురువు విశ్వామిత్రుడు మరి పిలుచకపోయి ఎందుకు అతి బల బల విద్య నేర్పిస్తాడు? శక్తిపాతం ఇచ్చేయచ్చుగా. మరి మన పురాతన వాళ్ళను ఆదర్శంగా తీసుకుంటే మరి శక్తిపాతం నమ్మాల, మనలో ఉండే శక్తిని మనము తెలుసుకోవాలా? మనలో ఉండే శక్తిని మనం తెలుసుకుంటే శక్తిపాతం అవసరం లేదు. ఎందుకంటే ఆల్రెడీ శక్తి ఉంది. కుండలిని ఇప్పుడు కుండలిని మహావిద్య అంటే ఊరు అమ్మవారే కదా, అమ్మవారే కదా. దుర్గాదేవి, సౌడేశ్వరి, ఎల్లమ్మ, మల్లమ్మ, కాళి ఎవరెవరు అంటారు అంతా శక్తే కదా. అదే శక్తిని మన ఋషులు ఏదో ఒక పేరు వర్ణించారు. ఓ సర్పం ఆకారంగా సర్పము అని చెప్పారు. కుండలిని అంటే సాక్షాత్ అమ్మవారే. ప్రతి ఒక్కరికి ఆ శక్తి ఉంది. కానీ ఆ శక్తిని మనం ఎలా తెలుసుకోవాలో చెప్పే సరైనటువంటి దావ లేదు మనకు. కొంతమంది అది పూర్తి చెప్తే ఒకవేళ వాళ్ళని మించిపోతారని చెప్పరో, లేకపోతే వాళ్ళకి తెలియక చెప్పరో, కానీ భూతద్దాన్ని చూపిస్తున్నారు. నా అనుభవంలో భూతద్దాన్ని చూపిస్తున్నారు, అద్దం చూపేలా. అద్దం చూపిస్తే క్లారిటీగా నీ ముఖంలో ఏముండో తెలుసుకుంటావు కదా. భూతద్దం అయితే 2-3 రకాలు కనపడతాయి. ఏది నీ ఏదో మళ్ళీ గురువు దగ్గరికి పరిగెత్తురావాలి నువ్వు. ఇలా చెప్పకూడదు. చెప్పేవాడు బాగా అర్థమయ్యేటట్లు చెప్తే వినేవాడు కూడా సాధన చేసుకుంటాడు. నువ్వు చెప్పేదే అర్థం కాకుండా చెప్తే వానికి అర్థం కాదు, చేయడు. ఇలా చేస్తున్నారు మన సనాతన ధర్మాన్ని అణగదొక్కుతున్నారు చాలామంది. ఈ సహజ ప్రాణాయామం మొట్టమొదటిగా చేయాలండి? మొట్టమొదట నాడీ శుద్ధి ప్రాణాయామం కంపల్సరీ చేయాలి. ఆహార నియమాలు పాటించాలి. భగవద్గీతలోని చెప్పాడు కదా, యుక్తాహార విహారస్య యుక్త శాస్త్రస్థు కర్మని యుక్త స్వప్నోబోధస్సు యోగి భవతు దుఃఖ అన్నాడు. అంటే మితంగా తినాలి, అలాగని తినకుండా ఉండకూడదు. విహారం అంటే ఎంత కావాలో అంతే ప్రయాణం చేయాలి. అనవసరంగా పోయి తరుంగాన్ని మాటలకు పెట్టి కాలక్షేపణగా చేయకూడదు. అవసరం ఉంటే మాట్లాడాలి, లేదంటే భగవంతుని ధ్యానమో ఏదో పుస్తక పఠనమో ఏదో మంచివి చేసుకో. ఈ నిద్ర అంతే, అతిగా నిద్ర బాగూడదు, అలాగని పూర్తి నిద్ర లేకుండా ఉండకూడదు. అలా ఉంటే యోగి అయ్యేక లక్షణాలు ఉంటాయి. అలా లేకుండా ఉంటే నువ్వు యోగి అయినా కూడా దుఃఖమే మళ్ళీ నీకు అని మనకు అన్ని క్లారిటీగా భగవద్గీతలో ఇచ్చాడు.